ఆన్లైన్ జూదం ఓ యువకుడి నిండు ప్రాణం కలిగి ఉన్నది. పెళ్ళైన నెల రోజులకే చావు డప్పులకు కారణమైన ఆన్లైన్ జూదం పెళ్లి ఇంట తీవ్ర విషాదం నింపింది. పెద్దపల్లి పట్టణం భూమనగర్కు చెందిన అన్వేష్ మరణానికి ఆన్లైన్ జూదమే అసలు కారణంగా వెలుగు చూస్తుంది. అందమైన ఆ యువకుడి జీవితంలో విషం చిమ్మిన సంఘటన ఇది. 2 నెలల క్రితం కొడుకు పెళ్లితో నవ్వులు పూసిన వెన్నం అశోక్ శకుంతల కుటుంబం నేడు కన్నీటి శోకమై విలపిస్తుంది. సాఫ్ట్వేర్ ఉద్యోగుల పెళ్లితో వారి సంసారం నిత్య వసంతమే అనుకున్నారు. కానీ ఆన్లైన్ జూదానికి అలవాటు పడి అడ్డగోలు వడ్డీకి అప్పు తెచ్చి కన్నవారికి కట్టుకున్న యువతికి శోకానికి కారణమైన ఆన్లైన్ విష సంస్కృతిపై కథనం. పెళ్లినాటి సంతోష గడియలు ఇంకా తొలగిపోలేదు. పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ల ముద్దు ముచ్చట్లు తీరలేదు. కనీసం పెళ్లి మండపంలో దిగిన ఫోటో ఆల్బం వాళ్ళ చేతికి రాలేదు. ఇంకా ఎన్నో సంతోష గడియల గురించి నెమరేసుకుంటున్న ఆ కుటుంబంలో కొండంత విషాదం నిండింది. ఎక్కడో కాదు, ఈ విషాదం మొన్న భూమనగర్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన సాఫ్ట్వేర్ ఉద్యోగి అన్వేష్ మరణం వెనుక ఆన్లైన్ జూదమే కారణమని వెలుగులోకి వచ్చింది. భూమనగర్కు చెందిన వెన్నం అశోక్, శకుంతలల ఏకైక కుమారుడు అన్వేష్ పెళ్లి 50 రోజుల క్రితమే హైదరాబాద్కు చెందిన సాఫ్ట్వేర్ అమ్మాయితో ఘనంగా పెళ్లి జరిగింది. ఇక్కడ మధ్యతరగతి కుటుంబమే అయినప్పటికీ చూడ ముచ్చటైన జంటగా భావించి సంపన్నుల కూతురు పెద్దపల్లికి కోడలుగా వచ్చింది. అయితే మిత్రులు స్నేహితుల సహవాసమో ఎక్కడో దారి తప్పాడో తెలియదు, కానీ అన్వేష్ ఆన్లైన్ జూదానికి బానిసగా మారాడు. బయటివారి వద్ద 10 చొప్పున 5 చొప్పున అడ్డగోలు వడ్డీకి అప్పు తెచ్చి ఆన్లైన్ ఆటలో తగలబెట్టాడు. ఇలా అన్వేష్ 20 నుండి 30 లక్షల అప్పులు చేసి తనలో తానే కృంగిపోయిన యువకుడు తన జీవితాన్ని అర్ధాంతరంగా ముగించుకోవాలని భావించాడు. చేసిన తప్పు అప్పు ఈ రెండింటిని కట్టుకున్న నవ వధువుతో చెప్పలేక అవమాన భరంతో నలిగిపోయి చివరికి పురుగుల మందే దిక్కనుకున్నాడు. అందమైన జీవితం, బంగారం లాంటి భవిష్యత్తును పదిలపరచుకోవడంలో విఫలమైన సాఫ్ట్వేర్ ఉద్యోగి అన్వేష్ తొందరపడి తాను బతికి ఉన్న వాళ్లకు పుట్టెడు శోకం పెట్టి వెళ్ళాడు. ఈ దుఃఖానికి కారణమైన ఆన్లైన్ జూదం వలలో చిక్కుకున్న యువకులను బయటకు తెచ్చుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉంది. అలాగే పెద్దపల్లిలో కొందరు గిరిగిరి దందాలు నెలకు 5-10 చొప్పున వడ్డీకి వ్యాపారం చేసేవారికి తగిన శాస్త్రి జరగకపోతే, ఆన్లైన్ ఆటలు ఆపకపోతే అన్వేష్ లాంటి వాళ్ళ చావులు ఇంకా కొనసాగుతూనే ఉంటాయి. కాగా దాసరి ప్రశాంత్ రెడ్డి అన్వేష్ తల్లిదండ్రులను కలిసి ఓదార్చారు. అన్వేష్ మృతికి విచారం వ్యక్తం చేశారు. రిపోర్టింగ్ కట్టా నరేంద్రచారి.